హాయ్ ఫ్రెండ్స్, అంబ్రెల్లా ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. లైనింగ్ అనేది పైన వేసుకొని మెడభాగానికి ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూరు కూడా మెడ చుట్టూరు కట్ చేసుకోవాలి. అప్పుడు మనం వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. మన రైట్ సైడ్ ఇప్పుడు కూడా లైనింగ్ అనేది పైన వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి, దగ్గర దగ్గరలో ఈ విధంగా. ఇప్పుడు మనకి మెడభాగం అనేది రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు క్లాత్ లైనింగ్ అనేది వెనక్కి తిప్పేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చుట్టూరు కూడా ఈ విధంగా సెట్ చేసుకొని మనం పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా. లేదా మనం పైపింగ్ వేసుకునేటట్లయితే గౌన్కి కూడా మనం పైనుంచే స్టిచ్ చేసుకోవాలి, లోపల లైనింగ్ పెట్టుకొని. నేనైతే మెడభాగానికి ఇంకేం వేయట్లేదు కాబట్టి ఈ విధంగా వెనక్కి తిప్పేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి లైనింగ్ అనేది కట్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ని వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి పైన స్టిచ్ చేసుకోకండి, ఈక్వల్ అనేది తెలియదు మనకి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా వెనక్కి తిప్పుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ చుట్టూరు కూడా. ఇప్పుడు లైనింగ్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి మెయిన్. ఎప్పుడు కూడా చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా సర్దుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి, లేదా ముడతలు వచ్చేస్తుంటాయి. మనం లైనింగ్ అనేది తప్పకుండా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే సిల్క్ మీద మనం లైనింగ్ తడపకుండా ఉన్నట్లయితే మనకి లైనింగ్ అనేది మనకి ముడతలు వచ్చేస్తుంటుంది, దగ్గరికి లాగేస్తుంది. అప్పుడు మెయిన్ బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తుంటాయి కాబట్టి నీట్గా అయితే ఉండదు. కాబట్టి చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జ్లు అనేది నీట్గా ఉంటుంది మనకి. లేదా ప్లాస్టిక్ మిర్రర్స్ కాబట్టి గుచ్చుకుంటాయి కాబట్టి మనం ఈక్వల్గా చూసుకోండి. ఈ విధంగా చుట్టూరు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కూడా మనం రైట్ సైడ్ వైన్ వేసుకొని లైనింగ్ అనేది మెడ చుట్టూరు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కట్స్ అన్ని పెట్టుకోవాలి ఈ విధంగా మెడ కోసం. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడ దగ్గర. మనకి మెడ అనేది నీట్గా ఉంటుంది, రౌండ్ కూడా కరెక్ట్గా తిరుగుతుంది మనకి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనం ఫ్రాక్ అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, రెడీమేడ్ ఫ్రాక్ లాగా. మనకు ఓల్డ్ సారీస్తో కూడా మనం ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఇంట్లోనే సింపుల్గా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ అనేవి. ఈ విధంగా వెనక్కి తిప్పుకొని చుట్టూరు కూడా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ముందు మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి వీడియోస్ గురించి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. సింపుల్ టిప్స్తో బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉన్నాయి మీకు. ఇప్పుడు నేను తాళ్ళు వేయడానికి సైడ్ తాళ్ళు అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోండి, రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి వెనక్కి తిరిగే దగ్గర కొంచెం కట్స్ అనేది పెట్టుకోండి. మనకి సింపుల్గా నీట్గా తిరుగుతుంది. స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక నేను ఒక 2 ఇంచెస్ వెడల్పులో తీస్తున్నాను. ఈ విధంగా ఏదైనా సూది కానీ ఏదైనా ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం సైడ్ బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి తాళ్ళు అనేది. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేవి లేకుండా స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఈ విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా 2 తాళ్ళు మనం కుట్టుకోవాలి. మనకి ఈక్వల్గా చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి 2 కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం జిప్ వేస్తాం కాబట్టి జిప్కి స్ట్రైట్గా లైనింగ్ అనేది తీసుకోండి. మనం పైనుంచి వేయాలి కాబట్టి పైనుంచి ఎక్స్ట్రా అనేది ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా పైన ఒక ఫోల్డ్ చేసుకొని మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి జిప్ వేసే దగ్గర. ఇప్పుడు మనం ఒక ఫోల్డింగ్ అనేది వెనక్కి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి జిప్ వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది. రెండో వైపు కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ అనేది ఒక సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి పైనుంచే. మన జిప్ దగ్గర చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ ముక్కలు అనేది. ఈ విధంగా కింద కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఒక ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా అంతా కూడా ఇంకొక మడత వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం జిప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఈక్వల్గా చూసుకోండి జిప్ అనేది. ఇప్పుడు జిప్ వేసి పైన స్టిచ్ చేసుకోండి. పైనుంచి వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోండి రఫ్ చేసుకోవాలి కుట్లు ఊడిపోకుండా ఉండడానికి. మనకు ఒకవేళ జిప్ తక్కువైనా పర్వాలేదు, లేదా లాంగ్ది కావాలంటే లాంగ్ది అయినా తీసుకోవచ్చు.
ఎండింగ్ ఎప్పుడు కూడా కింద క్రఫ్ చేసుకోండి. జిప్ వేసిన తర్వాత ఈ విధంగా కింద కూడా జిప్ ఊడిపోకుండా నేను మిడిల్ పాయింట్లో నేను స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. జాయిన్ చేసినప్పుడు కూడా 2 times స్టిచ్చింగ్ చేసుకోండి. మెడభాగం స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు అనేవి ఊడిపోతుంటాయి. రెండు షోల్డర్స్ 2 shoulders కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా అనేది 2 sides కూడా. ఇప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కింద ప్రిల్స్ కోసం. ఈ విధంగా సైడ్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టలేని వైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుచ్చీలు అనేవి పెట్టుకోవాలి. స్టార్టింగ్ మనకి కుచ్చీలు పెట్టవసరం లేదు. ఎండింగ్ కూడా మనకి మిడిల్కి వస్తే ఫోల్డింగ్స్ అనేవి సరిపోతుంది, ప్రిల్స్ అనేవి. ఈ విధంగా ప్రిల్స్ దగ్గర దగ్గరలో పెట్టుకోండి. ఈ విధంగా మనకి బాగా దగ్గరలో కావాలనుకున్నట్లయితే క్లాత్ ఎక్కువ తీసుకోండి. అదే మనకి అక్కడక్కడ లైట్గా కావాలి కుచ్చీలు అనుకునే వాళ్ళు కొంచెం క్లాత్ తక్కువ తీసుకోవచ్చు. వెడల్పు అనేది ఈ విధంగా 2 times స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు కూడా లోత్ అనేది మన ఫ్రంట్ పార్ట్కి చూసుకోండి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకొని మనం అక్కడి నుంచే స్టిచ్చింగ్ అనేది చూసుకోవాలి. లూజ్ ఎంతవరకు అయితే వస్తుందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి హ్యాండ్స్ అనేది. మనకి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 2 times స్టిచ్చింగ్ చేసుకోవాలి. జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకు 1 gram గోల్డ్ కానీ గోల్డ్ కానీ జ్యువెలరీకి సంబంధించినవి కూడా మనకి ఆన్లైన్ మనకి అమెజాన్ లింక్లో ఉన్నాయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటివి. మనం ఒకేసారి గోల్డ్ కొనుక్కోవాలని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనకి 1 gram చొప్పున అయినా మనం సింపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు తాళ్ళు అనేది బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము భాగం దగ్గర ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్కి మన సైడ్ జాయింట్ చేయకముందే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని బట్టి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ తాళ్ళు మనకి లోపలికి ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ అనేది. ఇప్పుడు నడుము బాగానే ఈక్వల్గా చూసుకోండి. ఇప్పుడు కింద బెల్ దగ్గర కూడా మనం సింపుల్గా మనం లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకోండి.
మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి లూజ్ పాయింట్స్ అన్నీ కూడా మనం సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆది గౌన్తో లేకుండా పని లేకుండా లూజ్ అనేది మనకి ఎదిగే పిల్లలకు లూజ్ పెట్టుకోండి, ఎందుకంటే మన తర్వాత టైట్ అయిపోతుంది కాబట్టి విప్పుకోవడానికి ఉండదు. మన తాళ్ళు ఉంటాయి కాబట్టి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత టైట్గా తాళ్ళు కడితే సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం 2 times స్టిచ్చింగ్ చేసుకోవాలి, హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు, కింద సైడ్ జాయింట్స్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు కింద బాటమ్ వచ్చి మనకి 2 sides అనేది నేను జాయిన్ చేస్తాను అంబ్రాలా కటింగ్కి. ఇప్పుడు మనం నడుం దగ్గర మనం పైన బాడీకి అటాచ్ చేస్తే సరిపోతుంది. కింద బాటమ్ని ఈ విధంగా 2 inch అంచులు కూడా మనం 2 అంచులు కూడా మనం ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద అంచులు కుట్టేసుకోండి, లేదంటే మనం జిగ్జాగ్ చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మిర్రర్స్ వర్క్ ఉంది కాబట్టి. ఓన్లీ థ్రెడ్ వర్క్ అయితే మనం కింద జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం భాగాన్ని మనం రైట్ సైడ్ లోపలికి వచ్చే విధంగా చూసుకోండి, మన నడుం భాగం కూడా లోపలికి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ అనేది ముందుగా మార్చేస్తాను, ఎందుకంటే బాడీ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఆ విధంగా మార్కింగ్ చేసినట్లయితే పైన బాడీని ఎప్పుడు కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. మన బాడీకి కూడా మెజర్మెంట్ అనేది మార్చేసుకోండి మిడిల్ పాయింట్లో. కింద బాటమ్కి ఏ విధంగా అయితే అంబ్రల్లాకి మార్చేస్తున్నామో బాడీకి కూడా అదేవిధంగా మార్చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఏదైనా మిగులుతుంది అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో కొంచెం ఫోల్డ్ చేసుకోండి, ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పిల్స్ పెట్టుకోవచ్చు. మన మిడిల్ పాయింట్లో అటు సైడ్కి చిన్న మడత, ఇటు నుంచి ఒక మడత పెట్టుకున్నట్టయితే ప్లీటెడ్ టైప్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటూ సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా అదే ప్రిల్స్ పెట్టుకోవాలి లూజ్ అనేది ఉన్నట్లయితే. ఇప్పుడు నడుము చుట్టూరు కూడా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకు సైడ్ కటింగ్ అనేది నడుము సైడ్ కటింగ్ రావాలి మనకి, అది చూసుకోండి. అందుకే నేను మిడిల్ పాయింట్లో బాడీకి కానీ కింద బాటమ్కి అంబ్రల్లాకి కానీ మిడిల్ పాయింట్లో మార్చేసాను. అవన్నీ చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి చుట్టూరు కూడా నడుము భాగానికి. సైడ్ ఎక్స్ట్రా అంతా కూడా సైడ్కి చూసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఎక్స్ట్రా అంతా కూడా ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్లో వచ్చే విధంగా పిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది కూడా కింద మనం కింద ఒక మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంచు అనేది, లేదా జిగ్జాగ్ జాయిన్ చేసుకోవచ్చు. ఇవి కూడా సైడ్ జాయింట్ చేసుకొని లైనింగ్ యాడ్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సింపుల్గా రెడీమేడ్ షేప్లో మనకి మోడల్ అనేది సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.